వాట్సాప్ ఫ్యామ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నవే డేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సో ఈ కోర్స్కి వచ్చేసి చాలా హై డిమాండ్ అయితే ఉంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో డీటెయిల్స్ లైక్, సో ఈ కోర్స్ చేయడానికి మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి, అలాగే ఈ కోర్స్ చేయడానికి ఫీ స్ట్రక్చర్ ఎంత అవుతుంది, ఈ కోర్స్ చేయడానికి బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి, ఈ కోర్స్ చేస్తే మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు జాబ్స్ ఎలా ఉంటాయి, సో ఈ కోర్సుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటారు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో రెండు వరకు అయితే చూడండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి వెళ్ళే ముందు అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఇప్పుడైతే చూసుకుందాం. సో ఇంటెలిజెన్స్ అంటే ఇట్ ఈజ్ అన్ ఎబిలిటీ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ థింక్. సో దీనికి మీనింగ్ ఏంటంటే, సో మీకు నేర్చుకునే కెపాసిటీ ఉండాలి, అలాగే అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, అలాగే మీకు థింక్ చేసే కెపాసిటీ ఉండాలి. సో ఈ మూడు కెపాసిటీస్ మీ దగ్గర ఉన్నట్లయితే మిమ్మల్ని ఒక ఇంటెలిజెంట్ ఫెలోగా మిమ్మల్ని పిలవటం అయితే జరుగుతుంది. సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఇప్పుడైతే చూసాం. సో ఇప్పుడు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో చూసుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ మేకింగ్ కంప్యూటర్, కంట్రోల్డ్ రోబోట్ ఆర్ సాఫ్ట్వేర్ థింక్ ఇంటెలిజెంట్ ఇన్ సిమిలర్ మేనర్ యాజ్ హ్యూమన్ థింక్. సో దీని మీనింగ్ వచ్చేసి, ఒక కంప్యూటర్ని కానీ, ఒక మెషిన్ని కానీ, లేకపోతే ఒక కంట్రోల్డ్ రోబోట్ని కానీ, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ని కానీ, సో ఒక హ్యూమన్ ఏ విధంగా అయితే థింక్ చేస్తాడో ఆ యొక్క మెషిన్ కూడా ఆ విధంగా థింక్ చేసేటట్టు చేయటమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఐ హోప్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటో ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. అండ్ మెషిన్ లెర్నింగ్ చూసుకున్నట్లయితే, సో మెషిన్ లెర్నింగ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఒక సబ్సెక్షన్ లాంటిది. అలాగే మెషిన్ లెర్నింగ్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ మేకింగ్ కంప్యూటర్ టు లెర్న్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా బై యూజింగ్ వేరియస్ ఎంఎల్ అల్గారిథమ్స్ అండ్ ప్రెడిక్ట్ ది అవుట్పుట్. సో దీనికి మీనింగ్ ఏంటంటే, మీ దగ్గర ఒక డేటా ఉందనుకోండి, ఆ డేటా మీద మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి, సో ఆ యొక్క హిస్టారికల్ డేటా నుండి న్యూ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయటమే మెషిన్ లెర్నింగ్. ఐ హోప్ మీకు మెషిన్ లెర్నింగ్ అంటే కూడా ఒక ఐడియా అయితే వచ్చిందనుకుంటున్నాను. సో ఏఐ జాబ్ మార్కెట్ ప్రకారం బై 2025 కల్లా $190.60 బిలియన్ అయితే రైస్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో 58 మిలియన్ జాబ్స్ని అయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే రైస్ చేయటం అయితే జరుగుతుంది. అలాగే కొన్ని టాప్ కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి మీ దగ్గర ఉండాల్సిన స్కిల్స్ని అయితే ఇప్పుడైతే చూసుకుందాం. వెల్ వర్స్డ్ విత్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, సాలిడ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ అల్గారిథమ్స్, గుడ్ ఆన్ యూనిక్స్ టూల్స్, నోయింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్, అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ డేటా సైన్స్. సో ఈ 5 స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఒక కంపెనీ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యొక్క వర్క్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, రీసెర్చ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఇంప్లిమెంట్ డేటా సైన్స్ ప్రోటోటైప్స్, క్రియేట్ అండ్ ఇంప్లిమెంట్ అప్రోప్రియేట్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, ఫైండ్ అవుట్ రైట్ ఏఐ టూల్స్, రీసెర్చ్ అండ్ ఇంప్లిమెంట్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొసీజర్, డెవలప్మెంట్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్స్ యాజ్ రిక్వైర్డ్, వర్క్ విత్ రోబోటిక్స్ టీమ్, చూస్ ద అప్రోప్రియేట్ డేటా రిప్రజెంటేషన్ మోడల్స్, పర్ఫార్మింగ్ ఏఐ అండ్ ఎంఎల్ టెస్టింగ్, స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ లేటెస్ట్ ఏఐ ట్రెండ్స్. సో ఇన్ని స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఒక కంపెనీ అయితే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఒక కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి మీ దగ్గర కంపల్సరీగా 2 థింగ్స్ అయితే ఉండాలి. ఫస్ట్ది వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ సెకండ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ 2 కూడా మీకు ఖచ్చితంగా వచ్చినట్లయితే ఒక కంపెనీ మిమ్మల్ని ఖచ్చితంగా అయితే రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ మ్యాథ్స్ యాజ్ ఎ కంపల్సరీ సబ్జెక్ట్స్. వన్స్ మీ యొక్క ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్, ఏపీఆర్ టీఎస్ఎం సెట్, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ను కూడా రాసి మీరు ఈ కోర్సులో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే వన్స్ మీరు ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్గా 1.5 lakh నుండి 4 lakhs వరకు అయితే ఉంటుంది. అలాగే మన ఇండియాలో ఈ కోర్స్ చేయడానికి కొన్ని బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని అయితే ఇప్పుడైతే చూసుకుందాం. సో ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటి హైదరాబాద్, చండీగఢ్ యూనివర్సిటీ, ఇంద్రప్రశస్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్రేట్ లేక్స్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విఐటి వెల్లోర్, డివి పాటిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, జైన్ యూనివర్సిటీ, జిహెచ్ రాయసోనీ కాలేజ్. సో ఇవన్నీ కూడా ఈ కోర్స్ చేయడానికి ది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. సో వన్స్ మీరు ఈ కోర్స్ని కంప్లీట్ చేసిన తర్వాత
మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి టాప్ కంపెనీస్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో కంపెనీస్ లైక్ అమెజాన్, ఇంటెల్, యాక్సెంచర్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబిఎం, లెనోవో, శాంసంగ్. సో ఇలాంటి మరిన్ని కంపెనీస్ మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. వన్స్ మీరు రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క యావరేజ్ శాలరీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ శాలరీ వచ్చేసి 15.73 lakhs పర్ యానం. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 6.39 lakhs పర్ యానం. అలాగే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 8.19 lakhs పర్ యానం. అలాగే డేటా సైంటిస్ట్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 10 lakhs పర్ యానం. అలాగే లీడ్ డేటా సైంటిస్ట్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 30 lakhs పర్ యానం. అలాగే ఏఐ స్పెషలిస్ట్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 10 lakhs పర్ యానం. అలాగే సీనియర్ డేటా సైంటిస్ట్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 20 lakhs పర్ యానం. అలాగే మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 8 lakhs పర్ యానం. అలాగే సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 20 lakhs పర్ యానం. అలాగే రీసెర్చ్ సైంటిస్ట్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 20 lakhs పర్ యానం. అలాగే ఐటీ డైరెక్టర్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 60 lakhs పర్ యానం. అలాగే హెడ్ ఆఫ్ అనాలిటిక్స్కి యావరేజ్ శాలరీ వచ్చేసి 50 lakhs పర్ యానం. సో మీరు జాబ్లో రిక్రూట్ అయిన తర్వాత మీ యొక్క యావరేజ్ శాలరీస్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. సో నా ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మీరు వన్స్ ఈ కోర్స్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఒక మంచి కాలేజీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న కంపెనీలోకి మీరు రిక్రూట్ అవటం అయితే జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.